రాష్ట్రంలో బీజేపీకి అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలతో పాటు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిని నిలదీస్తున్నారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో మొన్న ఆయన సతీమణిని నిలదీయగా ఆదివారం రాజగోపాల్ రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు గ్రామస్తులపైకి దాడికి దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అభ్యర్థి గ్రామంలోకి రాగానే పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా గ్రామస్తులు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. బీజేపీ డౌన్ డౌన్, కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ప్రజలకు ద్రోహం చేసిన రాజగోపాల్ రెడ్డి గోబ్యాక్ అంటూ నిరసన తెలిపారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో పలువురికి గాయాలయ్యాయి. దాడికి దిగిన వారిని రాజగోపాల్ ప్రోత్సహించేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. Come on, ready!